ओम नमः शिवाय ओम नमो नारायणाय, नारायणा ओं श्रीस्वर्णाकर्षण कालभैरवाईरव नम ओं शुक्रदेवाय नम ओं शुक्रअरिष्टे संप्रप्ते शुक्रपूजा चये शुक्रध्या प्रवक्षा कलत्रतोषपीडोप उपशात ओम మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళవైర భగవద్భంగులకి స్వాగతం పలుకుతూ జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ పరిరక్షలకు పైనను శుక్రభగవాన్ యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం శుక్రభగవాన్ యొక్క ఆశీస్సులు అందరిపైన చల్లగా చూడాలని అందరికీ నూతన గృహాలు వాహనాలు సువర్ణ బంగారు ఆభరణాలన్నీ కూడా లభించాలని శుక్రభగవాన్ని ప్రార్థన చేద్దాం రెండవ తారీఖు పదో నెల రెండు వేల ఇరవై మూడు నుండి రెండవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై మూడు వరకు సింహరాశిలో శుక్రుడు సంచారం చేయనప్పుడు ఎలాంటి విధి విధానాలు పాటించాలి ఎలాంటి పరిస్థితులు ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశి వారికి శుక్రుడు పంచమ స్థానంలో సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒక పాదం కలిపితే మేషరాశి మేషరాశి వారికి సింహరాశిలో శుక్రుడు శత్రుస్థానంలో సంచారం చేయడం వలన వివాహమైన దంపతులు సంతాన కోసం ప్రయత్నం చేస్తున్న వారు కొద్ది కాలం వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తమం అదే కాకుండా పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి పిల్లలను ఏ కెరియర్లో తీసుకెళ్ళాలి అని చెప్పి మీ మనసులో ఉన్న భావాన్ని వాళ్ళపైన రుద్దినట్లయితే పిల్లల యొక్క వ్యక్తిగత ఆలోచన విధానానికి మీ యొక్క ఆలోచన విధానానికి వాళ్ళు వేరే కాలేజీలో కానీ వేరే స్కూల్లో కానీ చేర్పించినప్పుడు అనేక రకాలుగా ఇబ్బంది గురవుతారని చెప్పి గమనించగలరు కనుక పిల్లలకు ఇష్టమైనటువంటి రంగాలలో పెట్టుబడులు పెట్టండి ఉన్నతమైన విజయాలు సాధించండి లేకపోతే చరాస్తులు పోగొట్టుకొని అనేక రకాలుగా మీరు మీ పిల్లలు ఆర్థిక ఇబ్బందులు చూసే పరిస్థితి అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త శుక్రభగవాను యొక్క ఆశీస్సులు అందరిపైన చల్లగా ఉండాలన్నట్లయితే ప్రతిరోజు శుక్రహోరలో తెలుపు వస్త్రాలు చేయడం ప్రతి శుక్రవారం పూట ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు శుక్రహోరలో మనము ఓం ద్రాం ద్రీం ద్రాం సహ శుక్రాయనమ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు తగ్గకుండా వీలు కాకపోతే కనీసం ఇరవై ఒక్కసారైనా ఆ మంత్రాన్ని ఉచ్చరింపచేయడం వలన అద్భుతమైన ఫలితం ఉంటుంది ప్రతిరో రోజు శుక్రహోరలో కుదరకపోతే ప్రతి శుక్రవారం అయినా బొబ్బర్లతో కూడుకున్నటువంటి వడలను నైవేద్యంగా ఏర్పాటు చేసుకొని వాటిని శ్రీ కళవు వెంకటనాయక అన్నట్లుగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో నైవేద్యంగా ఏర్పాటు చేసి భక్తులకు ప్రసాదం పంచ పంచడం వలన సంపూర్ణమైనటువంటి కలత్రత దోషాలు అనగా వివాహం కాని వారికి వివాహము నూతన వస్త్రాలు బంగారు ఆభరణాలు నూతన భూములు విళ్ళాలు ఫ్యాక్టరీలు కర్మాగారాలు ఆధ్యాత్మికమైన తీర్థయాత్రలు మంత్ర సాధన అనేటువంటి అనేక వంతవంతమైనటువంటి పనులలో మనం విజయం శుక్ర భగవాను యొక్క ఆశీస్సులు ఉండడం జరుగుతుంది ఎక్కువ శాతంగా వివాహమైన దంపతులు ఒకరిపైన ఒకరు ప్రేమానురాగాలుగా ఉండే ప్రయత్నం చేయాలి ఏ దంపతులు అయితే అన్యూన్యత లోపిస్తుందో వారిపైన శుక్ర భగవాను యొక్క ఆశీస్సులు లేవని చెప్పి గమనించగలగాలి కనుక ప్రధానంగా ప్రేమికులు భార్యాభర్తలు ఒకరి మాట ఒకరు వినలేనటువంటి పరిస్థితుల్లో ఎవరన్నా ఉన్నట్లయితే మనము శుక్ర శుక్రభగవాను యొక్క ఆశీస్సుల కోసం ఏం చెయ్యాలి అన్నట్లయితే ప్రతిరోజు మనం స్నానం చేసేటువంటి కాల సమయంలో సంపెంగ నూనెను రెండు తెల్లటి మల్లెపూలను నీటిలో వేసుకొని స్నానము చేయడం వలన శుక్ర భగవాను యొక్క ఆశీస్సులు కలిగి ఆ దంపతులు అన్యూన్యతగా ఉండడం వలన గృహమే కదా స్వర్గసీమ అనే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది వాటితో పాటి మనం ఒక్కసారి ఈ యొక్క శుక్రగ్రహ అనుకూలం కోసము ఇంట్లో కానీ మన యొక్క వ్యాపార సంస్థలో కానీ ఈ యొక్క శుక్ర భగవాన్ యొక్క ఆశీస్సుల కోసము ఈ యొక్క శుక్రగ్రహ కల్ప వృక్ష దేవతను గృహంలో ఉంచుకున్నట్లయితే మనకు నూతన వస్త్రాలు బంగారు ఆభరణాలు విలాస జీవితాలు స్వగృహము భార్యాభర్తల మంది అన్యూన్యత ప్రధానంగా ప్రేమికుల మధ్య విరోధాలు తొలగిపోయి సఖ్యత పెరిగి పెరిగి పెళ్లిపీటల వైపు వెళ్తూ ఆ జన్మాంతము శ్రీ లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి వారు ఎంత అన్యూన్యతగా కలిగి ధన కనక వాహనాలు ఎలా కలిగి ఉంటున్నారో అలాగా ఈ శుక్రభగానికి ఆశీస్సుల వలన మనమందరము కూడా ఇలాంటి అష్ట కష్టాలను తొలగించుకొని మానవ ప్రయత్నం చేద్దాం శుక్రగ్రహ కల్ప వృక్షదేవతను దేవతను గృహంలో ఉంచుకున్నట్లయితే అద్భుతం ఐశ్వర్యం ఆనందం యోగం భోగం అన్యూన్యత అని చెప్పి మీరు తెలుసుకోగలగాలి అని గమనించాలి ఎవరికైనా అలాంటి భార్యాభర్తల మధ్య విభేదాలు ఏమైనా ఉన్నట్లయితే ఈ కింది నెమ్మను సంప్రదించినట్లయితే మీకు ఈ యొక్క శుక్రగ్రహ కల్పవృక్ష దేవతను అందజేయడం జరుగుతుంది అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం మీరు ఏం చేస్తారు అనేటువంటిది రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వాళ్ళు పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశి యొక్క స్థితిగతులు తెలియజేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వడ ద్వారా మీకు భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఈ కింద ఉండబడినటువంటి ఫోన్ నెంబర్లకు వాట్సాప్ ద్వారా ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగనే చాలామందికి వివాహం చేసుకోబోయే కాల సమయంలో సంబంధాలు సక్రమంగా రాకపోవడము వివాహ జాతక పొంతన కల కలిసిందా కలగలే కలవలేదా అని మనం ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది అదే కాకుండా వివాహమైన దంపతులు నిత్యము తరచూ తరచూ గొడవలు పడుతూ ఉంటారు అంటే వారి యొక్క జాతకం కలవకపోవడము ఇలాంటప్పుడు ఏం చేయాలి పేర్లను ఎలా మార్చుకోవాలి ఉండబడినటువంటి ఆ అక్షరాలలో ఏమి చేర్పులు మార్పులు చేసుకోవాలో సవిరంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే నూతన వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు వాహనాల యొక్క రంగులు వాహనం యొక్క బండి నెంబర్లను తీసుకోవడం వలన అదృష్టం ఐశ్వర్యానికి స్వాగతం పలకొచ్చు అని చెప్పి గమనించాలి కనుక మీ వ్యక్తిగత జాతకం కోసం కేంద్రం మరి సంప్రదించగలరు అందరిపైన భగవాన్ యొక్క ఉండాలని కోరుకుందాం ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం